नमस्ते जबरदस्त टीवी खम्मम टीवी न्यूज़ की स्वागत खम्मम जिला कारेपल्ली जामे मस्जिद प्रांगण में कार्यवर्ग अध्यक्ष पदो वार्ड सभ्यु एसके गौशीद्दीन आध्वर्यन वैरा माजी एमएलए बानोत् मदनलाल 110 मंद पेद मुस्लिम कुटुंबालकु तोहफा कानुकलु अंदजेशारु। ఈ సందర్భంగా మదన్ లాల్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ ముస్లింలు రంజాన్ ఉపవాసం ప్రార్థనలు అమోఘమన్నారు. ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జగన్ నాయకులు జడ్డల వెంకటేశ్వర్లు, ఉన్నం వీరేందర్, సాదిక్ అలీ, హనుమకొండ రమేష్, అఫ్జల్ మియా, వార్డు సభ్యులు అలీ, రమేష్, భట్టు సుజాత, యాకూబ్ పాషా, జాకీర్, రియాజ్, అబ్దుల్, వసీద్, మున్ను, షబీర్, జవాద్, శ్రీను, చందు, నాయక్, సాంబా, దుర్గా, సాంబా, గంగారాబోయిన సత్యనారాయణ, వార్డు మెంబర్ నాగమణి, నస్రీన్ తదితరులు పాల్గొన్నారు. लेडीज के नाम नहीं मानते हैं, जेंट्स के नाम लिखे, जो नाम बुलाता हूँ उनके साथ आइए आप सब. हाँ, राइट लाइन में ब्लू चेक पोस्ट ले लो. शमशेर अली अमीर मेस्त्री अला दुष्ट शक्ति దుష్ట గ్రహాలను ఈరోజు మన అందరి కోసం మనకు నష్టం చేయకుండా తీరు చేయకుండా ఆ అల్లాహు తాలా వాటిని బంధిస్తాడు ఈ నెల రోజులు. అంటే దువా చేసినా ప్రార్థన చేసినా మనం ఒక దుష్టశక్తి అంటే మంచి పని చేసినప్పుడు కొంతమంది దుర్మార్గులు ఆటంకపరిచి ఆ మంచి పనిని సత్సంపూర్తిగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ మనం ఎప్పటికీ బాధపడేలా ప్రయత్నం చేస్తారో అలాగే మనం దువా చేసి అన్వర్ ఫోటో మోదన్ టాప్ కానీ అక్బర్ ఇస్మాయిల్ భాయ్ ఇస్మాయిల్ భాయ్ హోటల్ సలీం హోటల్ అన్ని మతాలు కోరుకునేది ప్రజాహితమే, అందరు దేవుళ్ళు కూడా కోరుకునేది ప్రజాహితమే. ప్రజల కోసం అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తన పర భేదం లేకుండా, ఎక్కువ తక్కువ అనేటువంటి భావభేదం లేకుండా ఉండేదాని కోసమే అన్ని మతాలు చెప్తాయి. అందులో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలుండి ప్రతిరోజు కూడా రోజుకు 5 సార్లు నమాజ్ చదివేటప్పుడు అల్లా ఈ సామాజికంగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అందరినీ చల్లగా చూడు తండ్రి, అందరినీ ఆశీర్వదించు, అందరూ బాగుండాలని చెప్పని రోజుకు 5 సార్లు నమాజ్ చదువుతారు. ఆ రకంగా సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడేటువంటి ఒక గొప్ప మతమైనటువంటి ముస్లిం మతం సోదరులందరికీ కూడా ఈ రంజాన్ మాసం సందర్భంగా మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకంగా ఇది ఉపవాస దీక్ష శాస్త్రీయ పరంగా ఆరోగ్యానికి చాలా మంచి కారణం. ఎందుకంటే సంవత్సరానికి 11 నెలల కాలం పాటు మన ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేసుకుంటూ ఏది ఉంటే అది తినుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రంజాన్ మాసంలో ఉదయం 4:30-5 లోపు తిని సాయంకాలం వరకు కనీసం ఎంత ఎండాకాలమైనా సరే ఎండలు కొడుతున్న ఆ భగవంతుడి యొక్క కృపా దయ చూడండి. మనం ఒక 2 గంటలు నీళ్ళు తాగకపోతే మనిషి నకనకలాడిపోతాం, కష్టపడతాం.
అటువంటి 12 గంటల పాటు ఉమ్ము కూడా మింగకుండా అంటే ఎంత నిబద్ధతతో ఉంటాడో అల్లా దయ వల్ల అతనికి ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా మళ్ళీ సాయంత్రం 6:30 రోజా కొల్తున్నా 6:30 కొల్తున్నా రోజా 6:30 రోజా కొలే వరకు రోజా అంటే మన తెలుగులో ఏమంటారు రోజా కొల్లే ఇప్పటమా ఉపవాస పొద్దున్నే విరమించడం అంటాం అనుకుంటాం అక్కడ ఆ సుమారు 12-13 గంటల పాటు ఉమ్ము మింగకుండా నీళ్లు తాగకుండా ఏమి తినకుండా షుగర్ బీపీ ఉన్నటువంటి పెద్ద మనుషులు